సో ఈ ప్రయత్నంలో కేసీఆర్ సక్సెస్ అయ్యే అవకాశం లేదా? అబ్సల్యూట్లీ ఉండదు. ఎందుకంటే మనం చదువుకున్నాం కదా, అంటే ఒకసారి ఒకరిని మోసం చేయగలుగుతావు, అన్నిసార్లు అందరినీ ఒకేసారి మోసం చేయలేమనేది. సో చంద్రశేఖరరావు మోసాలకు ఫుల్ స్టాప్ అయ్యే సమయం వచ్చింది ఇక్కడ. సమ్టైమ్స్ రఘు నేచర్ విల్ స్టెప్ ఇన్. అంటే వీళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా పాదయాత్ర అని పెట్టుకున్నారు, వాళ్ళు రకరకాలుగా ఫైట్ చేస్తున్నారు. ఈటల లాంటి లీడర్లు వాళ్ళ పార్టీలోకి వచ్చారు, ఆయన మొన్న గెలిచిండు. ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా. ఈటల క్వైట్ అయిపోయి ఉన్నాడు కదా. మీరు ఒకటి గమనించండి, ఈ క్షణం వరకు బీజేపీ పార్టీ వాళ్ళ నాయకులు చెప్తుందంటే ఇంకా రాష్ట్రపతి ఎన్నికలు అయ్యేంత వరకు వాళ్ళకు పూర్తి నమ్మకం కుదిరే వరకు ఇతన్ని కొట్టగలుగుతాం, మాకు బీజేపీకి ఎక్కువ సీట్ రాకొస్తాయి అనుకున్నప్పుడు అది ప్రయత్నం చేస్తారు. బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము నెక్స్ట్ ఈ 23 ఎలక్షన్స్కి అధికారం కొరకు చూడట్లే, ఇప్పుడు సమాంతరంగా ఎదిగి తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల కొరకు అధికారం కొరకు ఆలోచిస్తున్నాం అంటున్నారు. అది జరగదు. ఒకసారి వ్యతిరేకత అంటూ మొదలైతే పంజాబ్లో ఎట్టయితే ఎట్లయింది రఘు, తెలంగాణ కూడా అదే విధంగా అవుతుంది. ఒకే ఒక పార్టీకే ప్రజలు మద్దతు ఇస్తారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడడం ఇంపాసిబుల్. తెలంగాణ మీద ఎందుకు కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందనంటే, ఆంధ్రప్రదేశ్లో అయితే కాంగ్రెస్ పార్టీ పైన ఇంకా ప్రజలలో వ్యతిరేకత ఉన్నది. కానీ ఒక విషయం, మీకు మీ హైకమాండ్కి కేంద్రంలో అధికారంలోకి రావడం ఇంపార్టెంట్ కాబట్టి ఆ దిశగా కేసీఆర్ అవసరం వాళ్ళకి ఉంటుందేమో. లేదు, మొదటిగా ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయి కదా రఘు గారు, అసెంబ్లీ అయ్యాక కేంద్రం కదా. అంటే కేసీఆర్ ఫైనాన్షియల్గా ఉపయోగపడతాడు, సరే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నా లేకపోయినా ఆ ఎంపీ సీట్లు ఉపయోగపడతాయి, ఇవన్నీ అనుకోరా, అవకాశం లేదా? చంద్రశేఖరరావు భావజాలం ఆర్ఎస్ఎస్ భావజాలం దగ్గరగా ఉంటుంది. వాళ్ళతోనే గతంలో పనిచేసినాడు, కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎదిగినాడు. 2009లో కూడా అద్వాని గారిని కలిసి అక్కడ మద్దతు ఇస్తానికి ముందు వెళ్ళిపోయి ఎన్డీఏకి మద్దతు అని చెప్పి పోయినాడు. ఇంకొక విషయం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ వస్తుంది. ఇప్పుడు కేంద్రంలో మోదీ గారి ప్రభుత్వం ఉంది, ఇతను అక్రమార్జనకి వెళ్ళి ఇవాళ ఇంచుమించు అనధికారికంగా 100,000 కోట్ల వరకు ఎదిగినారు వీళ్ళు. భూములపైన కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, ప్రాజెక్టుల్లో కానీ, దుబాయ్లో కానీ, ఆస్ట్రేలియాలో, అమెరికాలో, ఇంకెక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసారో, చెన్నైలో, ముంబైలో కూడా ఉన్నాయి ఇతనికి, వీళ్ళ కుటుంబానికి. సో ఇవన్నీ మీరు గమనిస్తే ఇతనికి రక్షణ ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కావాలా. అది జరగాలనంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం. సో ఇతని ఆలోచన అంతా కూడా కలకాలం కల్వకుంట్ల కుటుంబం అధికారంలో ఉండాలి, తెలంగాణ ఏమన్నా కానీ ఎటన్నా నాశనం కానీ తను మాత్రం తన కుటుంబం అధికారం ఉండాలి, రెండవది తమ అక్రమ ఆర్జన కొరకు రక్షణ కావాలా, దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క రక్షణ అవసరం. ఇప్పుడు రక్షిస్తుంది కదా. మీరు బీజేపీ పార్టీ చాలా రాష్ట్రాలలో, నేను కర్ణాటక ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని కూడా వదలలే. ఎలక్షన్స్ రాగానే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు, ఈడీ నోటీసులు, రైడ్లు జరుగుతూ ఉండే. ఎందుకు కల్వకుంట్ల కుటుంబం పైన మేము కాంగ్రెస్ చెప్తున్నది కాదు, బండి సంజయ్ అంటాడు, కిషన్ రెడ్డి అంటాడు, మిగతా ఈటల రాజేందర్కి అయితే ఇన్సైడ్ స్టోరీ తెలుసు అతనికి. మళ్ళీ ఈటల రాజేందర్ కూడా ఇన్సైడ్ స్టోరీ తెలుసున్నప్పుడు గతంలో వివేక్ గారు అక్కడ పనిచేసి వచ్చినాడు, వీళ్ళ అక్రమంతా కూడా అక్రమాలన్నీ కూడా తెలుసు. తెలిసి ఎందుకు ఈడీ సిబిఐ విచారణ ఎందుకు జరిపించట్లే? గవర్నర్ గారే రిపోర్ట్ ఇచ్చినారు, ఇట్స్ ఇన్ మై నోటీస్, మిల్లర్తో కుమ్ముక్కైందని చెప్తా ఉంది, అవినీతికి పాల్పడుతుందని చెప్తుంది. గవర్నర్ రిపోర్ట్తోటనే వీళ్ళు సిబిఐ ఇంక్వైరీ కూడా పెట్టచ్చు కదా, ఈడీ నోటీసులు ఇవ్వచ్చు కదా. వీళ్ళ అక్రమార్జన తెలుస్తూ ఉంది కదా రఘు. మా చెల్లెల కవితమ్మ హాస్టల్ ఇక్కడ ఇదే రోడ్ నెంబర్ 10లో అపార్ట్మెంట్లు ఉండేది, ఒక చిన్న అపార్ట్మెంట్లు ఉండేవి. ఇవాళ కొత్త భవంతి కట్టుకుంది, సరే ఆడబిడ్డ కట్టుకుందని సంతోషించిన ఎవడబ్బసం, అది వందల కోట్లు చేసే ఒక భవంతి బంజారాయిల్స్లో కట్టుకున్నది, వాళ్ళు జీవితకాలం కష్టపడితే కూడా అంత సంపాదించలేరు. బెంగళూరులో డాలర్స్ కాలనీలో ఒక విల్లా అక్కడ బంగ్లా కట్టుకున్నది, ఇక ఫామ్ హౌజ్లు అయితే లెక్కనే లేవనుకో.